సత్కస్ కిచెన్ కి స్వాగతం అండి ఇప్పుడేమో మనం ఒక డిఫరెంట్ రసం పెట్టుకుందామండి గ్యాస్ తగ్గిస్తున్నాను ఇగోండి దీంతో వాటర్ పెట్టుకున్నానండి రెండు రెడ్ చిల్లీ వేసానండి ఇగోండి చింతపండు అండి పుదీనా ఇంత మును పుదీనా రసం మీకు చూపించాను ఈ పుదీనా ఒకటే కాదండి ఇది ఒక డిఫరెంట్ पुदीना स्मेल इष्टपड़िन वाल्लकी चाला रसम चाला नच्चुतुंदी पुदीना तर्वातमो इदी रेडिश मुल्लंगंडी मुल्लंगी इष्टपड़िनोल्लकी पुदीना इष्टपड़िनोल्लकी इंका नच्चुतुंदी ई रेंडु कलिपि वेस्तुन्नानंडी प्लेन रसमे सिंपल रसम प्लेन रसम अंडी इप्पुडु मनं पुदीना वेसामु रेडिश वेसामु ఆ రెండు ఎండి మిర్చి చేసాము ఇదిగోండి కొత్తిమీర కూడా వేస్తున్నాను దేని ఫ్లేవర్ దందేనండి దేని టేస్ట్ దందేనండి అన్ని కలయికలో మనకు టేస్ట్ వస్తుంది ఇది కరియపకండి అన్ని పచ్చివి వేసానండి దీనికి తగ్గ salt చాలా జీర్ణశక్తి అవుతదండి ఇది అన్నంలో వేసుకొని కలుపుకుంటే ఎనీ రైస్ అండి గోధుమ అన్నం మిల్లెట్స్ రైస్ సింగిల్ పాలిష్ రైస్ ఏ రైస్ లో కూడా ఇది చాలా టేస్ట్ గా ఉంటుందండి ఇది టేస్ట్ గా ఉంటది మంచి జీర్ణం అవుతది చాలా నోటికి చాలా బాగుంటదన్నమాట ఇది పసుపు వేస్తున్నానండి మిరియాల రసం మిరియాల పౌడర్ వేస్తున్నానండి మనం రెండే కదా మిరపకాయలు వేసాను మిరియాల పౌడర్ వేసాను ఇగోండి ఇది షుగర్ అండి बैठ पंपे अदी ब्राउन शुगर वैसा शुगर बदल वैट शुगर वेयचु बेल्ल मुक्क वेयचुंडी धनियाल पौडर अंडी इदी चिन्न स्पून अंडी चाला चिन्न इंगुलोदी అందుకనే అంత వేస్తున్నానంతే అన్ని పచ్చి వేసానండి మీరు చూశారు కదా ఇది ఒకసారి కలుపుకొని బాగా మరగాలండి మరిగాక దీనికి తాలింపు చూపి మీకు టమాటా ఇష్టపడతదంటే ఒక టమాటా వేసుకోవచ్చుండి వాటి తోటి టేస్ట్ ఉంటది బాగా టమాటా కూడా వేస్తే బాగుంటది చూడటానికి బాగుంటదని నేను టమాటా కూడా వేస్తాను రసం కాయలు పెట్టానండి పల్లి ఆయిల్ కొంచెం మెంతులు వేసానండి ఏ రసాలకైనా మనం మెంతులు వేయాలండి తప్పనిసరిగా మెంతులు వేస్తేనే బాగుంటుంది ఆవాలు వేస్తున్నానండి మినపగుళ్ళు వేస్తున్నాను జీరా వేస్తున్నాను ఒక ఎండి మిర్చి చేశాను ఇందులో మనం రెండు వేసుకున్నామండి మిరియాల పౌడర్ వేసాము ఇందులో ఒకటి వేసాను కరియాపక్క వేస్తున్నాను ఇంగి వేస్తున్నానండి మన పక్కన పోపులు పెట్టి పెట్టుకున్నాం అంటే అంత సింపులేనండి చాలా సింపుల్ 10 నిమిషాల్లో అయిపోయిన రసం అండి ఇది 5 నిమిషాల్లో కూడా చేసుకోవచ్చుండి రసాన్ని బట్టి మనం పెట్టే క్వాంటిటీని బట్టి టైం కూడా ఉంటదండి నేను మాకు తగ్గ కారాలు ఉప్పులు పులుపులు చూపించానండి మీకు తగ్గ మీరు వేసుకోవచ్చుండి ఈ వెల్లుల్లిపల్లి కూడా వేస్తున్నానండి ఏదైనా మీకు తగ్గ చెప్పాను కదా మీ టేస్ట్ కు తగ్గ ఏది ఎక్కువ నచ్చదో అది ఎక్కువ వేసుకోండి నచ్చింది తగ్గించుకోండి లేకపోతే ఏకం మానేసుకోండి ఇగోండి రసం మరిగిపోయిందని ఉడికిపోయే ముక్కలన్నీ నిన్ను మాకు తాలింపు వేస్తాం ఇది చూపించాను కదా తాలింపు పక్క నుంచి తాలింపు వేసుకున్నామండి అంతేనండి రసం అయిపోయింది సింపుల్ రసం టేస్టీ రసం అండి చాలా హెల్త్ కి మంచిది దీంట్లో కూడా చాలా ఆరోగ్యం ఉన్నదండి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి
సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండి. థ్యాంక్స్ అండి. ఈ రసం అయిపోయింది, గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను.